విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో పోలీసుల నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. దక్షిణ మండల ఏసీపీ షేక్ షా ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో పలువురు పాత నేరస్తులు పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. అయితే కేవలం శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ నిర్బంధ తనిఖీలు జరిపామని పోలీస్ అధికారులు అన్నారు. విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నార్త్ డివిజన్లో అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రాము న్యూ ఆర్ఆర్పేటలో ప్లాన్ చేసుకున్నాము. ఇందులో 100 మెంబర్స్ పోలీస్ సిబ్బంది మొత్తం పార్టిసిపేట్ చేశారు. ఇందులో మాకు టాస్క్ ఫోర్స్, సిసిఎస్, ట్రాఫిక్, ఇంకా మా డివిజన్ స్టాఫ్, ఏపీఎస్పి అందరు కూడా పార్టిసిపేట్ చేశారు. ముగ్గురు ఇన్స్పెక్టర్స్, 9 మంది సబ్ ఇన్స్పెక్టర్స్, ఇంకా మిగిలిన స్టాఫ్తో ఇక్కడ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్లాన్ చేసుకున్నాము. ఇందులో ఐరిస్ మొబైల్ కూడా స్ట్రాటజిక్గా ఒక పొజిషన్లో ప్లేస్ చేసుకొని ఇక్కడ ఉన్న సస్పెక్టెడ్ పర్సన్స్ అందరినీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో దీని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశము ఇక్కడ విజిబుల్ పోలీసింగ్ని పెంచి ఇక్కడ క్రైమ్ రేట్ని తగ్గించడము. సో ఇలాంటి ఆపరేషన్స్ ఇంకా ఫ్యూచర్లో మేము ప్లాన్ చేసుకొని మొత్తము ఏఎస్ నగర్ లిమిట్స్లో, నున్నా లిమిట్స్లో, ఇంకా ఎస్ఎన్పురం లిమిట్స్లో కూడా చాలా వరకు విజిబుల్ పోలీసింగ్ని పెంచి క్రైమ్ రేట్ తగ్గించడం అనేది ప్రధాన ఉద్దేశము. ఇక్కడ మనకి ఏఎస్ నగర్ ఇన్స్పెక్టరు మొత్తం ప్రోగ్రామ్ అంతా